హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఇప్పుడే నేను ప్రొద్దుటూరు నుంచి గండికోట గురించి చెప్పాను. ఇక్కడ భారతీయుడు 2 షూటింగ్ జరుగుతుంది. ఈ క్యారవాన్ల మధ్యలో ఎతికిన ఈమె కాజల్ డూపు ఫైటర్ రిహర్సల్స్లో ప్రాక్టీస్ చేసింది. ఇది Part-2 వీడియో. Part-1 వీడియోని చూడాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. యూనిట్ సబ్బులు ఎతికిన ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు వండి పెట్టిన టిఫిన్ తింటున్నారు. ఇటునే కొంచెం ముందరకు అయినా అంటే కోట ఎదురుగా 2 కార్లు పెట్టినారు. ఇంకా గోడ అవతల కూడా 2 చిన్న కార్లు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళవి. ఇంకా ఎదురుగా తెల్లగా కనిపించేది మాత్రం ధర్మాకోల్తో చేసినది కోట. ఈ పక్కనేమో మట్టి గుర్రాలు చేసి పెట్టినారు. కరెక్ట్ కోట ముందరనే సెట్ అయితే చూపించాను చూడండి. ఈ ఎదురుగా తెల్లగా కనిపించే గుడ్డల మీద ఎతికిన తమిళంలో ఏవో రాసి రక్త మార్కలు పోసినారు. నేను ఇట్లా వీడియో తెచ్చినాను లేదు, అందులో యూనిట్ సభ్యులు వచ్చి అన్న స్టాప్ చేయండి అని అడిగినారు. సరేలే అని చెప్పేసి ఫస్ట్ నేను కోటలోకి ఎంటర్ అవుతున్నాను. కోట చూసేద్దాం పదండి. కోట లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకు కనిపించేది బందీఖానా, అంటే జైలు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో చూసినా అంటే జైల్లో వేయడం మాత్రం ఖాయం. మనం ఇలానే కొంచెం ముందరకు పోయినా వంటికిన ఒక నేమ్ ప్లేట్ ఉంది చూసినారు. జుమ్మా మసీదు, ధాన్యాగారము, రంగనాయకుల స్వామి దేవాలయము, అలానే పెన్నాలోయ. ఇట్లానే మనం కొంచెం ముందరకు పోదాం పదండి. రైట్ సైడ్ ఎతికిన కోనేరు ఉంటుంది. అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలుకు లోపలికి పోయిన తర్వాత చిలుకలు అయితే ఒకటేమైనా అడుగుతున్నాయి. నేను వీడియో తీసాంటిగిన వీడియో చూసే ప్రతి ఒక్కరూ కనీసం ఈ చిలుకలు గొంతెత్తి అడుగుతున్నాయి. లైక్ అన్న కొట్టండి, కొంచెం చల్లబడతాయి. ఈ జుమా మసీదు పక్కనే ధాన్యాగారం ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇది ఓపెన్లో ఉన్నది, లోపలికి కూడా చూసినాను. ఇంకా కొంచెం ముందరకు తగిన రంగనాయకుల స్వామి గుడి ఉంటుంది, అది కూడా చూసేద్దాం పదండి. ఈ నుంచి రంగనాయకుల స్వామి గుడి పక్కనే పెన్నాలోయ ఉంటుంది. దాని వ్యూ ఎత్తిగిన విజువల్స్ ఎత్తిగిన నెక్స్ట్ లెవెల్ అసలు, అది కూడా చూపించాను. ఇప్పుడు లోపల ఎతికిన రంగనాథస్వామి విగ్రహం లేదు, ఎందుకంటే ఇప్పుడు రాజులు గొడవడే సమయంలో ఎతికిన దీన్ని తీసేసినారు. ఎట్లా అంటే అట్లా ఛిద్రం చేసేసినారు గుళ్ళన్నీ అప్పట్లో. సో అందుకు లేదు. దీని పక్కనే పెన్నాలోయ కూడా ఉంటుంది, దానికి కూడా మనం వెళ్దాము. ఇక్కడ నేను పొద్దున్నే వచ్చిన కాబట్టి విజువల్స్ ఎతికిన పెన్నాలోయ దగ్గర ఎతికిన భలే వచ్చినాయి. మీరు దాన్ని మాత్రం అసలు స్కిప్ చేయదు, కన్ఫామ్గా చూడండి. ఇట్లా వీడియో తీసినాను లేదు. ఈ రాళ్ళ మీద ఎతికిన ఒక చిన్న ఉడత పిల్ల కనిపించింది. దీనికి రాళ్ళల్లో ఏం దొరికిందో మేము కానీ తింటానే ఉంది అది. ఇట్లా మంచిని చూసానే సప్పని పారిపోతుంది చూడండి. ఈ నీళ్ళల్లో కొండ రివర్స్గా కనిపించినట్టుగా ప్రతిబింబం కనపడుతుంది. రిఫ్లెక్షను ఎంత బాగుంది చూసినారా. ఆ దూరంగా కనిపించేదేమో అదంతా పొగ మంచు, పొద్దున్నే వచ్చినా కాబట్టి అట్లా కనిపించింది. ఇటువైపు ఏమో సన్ రైజ్ ఉన్నాయి కాబట్టి బాగా నీట్గా క్లారిటీగా ఉంది. అందరూ పోయేటోళ్ళు కూడా షూటింగ్ కోసం వచ్చినారు, వాళ్ళకు హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. Thank you.
చెప్పడం మర్చిపోయినాను, మన ఛానల్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఛానల్ బ్యానర్ ఎత్తికిన గండికోట ఫోటో ఉంటుంది, దాన్ని బాగా అబ్జర్వ్ చేసినారంటే ఈ పై భాగం మాత్రం పెట్టింటాను. ఇంకోటి ఏంటంటే ఈ పైనుంచి నిలబడుకొని ఈ లోయలో ఉన్న నీళ్ళల్లోకి రాళ్ళు వేయాలని ఎంత ట్రై చేసినా అని పడవు, అంత గాలి ఫోర్స్ ఉంటుంది ఇక్కడ. ఈ లోయలో నుంచి అట్లా కొంచెం కిందికి చూసినామంటే ఆ కొండ అంచున కూడా ఒక కోటలాగా కట్టినారు, శత్రువులు అటువైపు నుంచి కూడా రావద్దని చెప్పేసి చాలా పకడ్బందీగా ఎతికిన ఈ కోటను నిర్మించినారు. పెన్నాలోయ చూసి వచ్చిన తర్వాత వచ్చేదారిలోనే మనము పెద్ద కొనేరు చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఎతికిన కొత్తగా త్రివర్ణ పతాకాన్ని పెట్టినారు. మసీదు కానించి కొంచెం అట్లా లోపలికైనా ఉంటే మాధవరాయ స్వామి టెంపుల్కి వచ్చాము మనము. ఇక్కడ లోపల చూడండి ఎంత బాగుంటుందో, ఇంత శిల్పకళ ఉంది మన భారతదేశ చరిత్రలని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఈ పెద్ద పెద్ద బండరాలను చూచిగిన ఒకదాని మీద ఒకటి ఎట్లా పెట్టినారో అని ఒక పెద్ద ఆశ్చర్యానికి గురవ్వచ్చు. ఈ శిల్పకళ సంపద చూడండి ఎంత బాగుంది. అసలు ఈ రాతి మీద ఉండే బొమ్మలను చూస్తాంటే నాకు అసలు నోట్లోంచి కూడా మాటలు రావట్లేదు, ఎంత నైపుణ్యం ఉండే వాళ్ళు ఉన్నారు చూడండి అప్పట్లో. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినారంటే ఎంత కొంత నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొక 10 మందికి ఈ వీడియో సజెషన్లోకి వెళ్తుంది, అంత తప్పితే ఏం లేదు. ఇంకా టెంపుల్లో నుంచి బయటకు వచ్చినాను లేదో, షూటింగ్ దగ్గర నుంచి వచ్చిన గట్టిగా అరుపులు వినపడుతున్నాయి. నా తెలిసి ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయినట్టుంది. నేను పొద్దున్న వచ్చే సమయానికి అందరూ టిఫిన్లు చేస్తున్నారు. ఇప్పుడైతే నేను షూటింగ్ దగ్గరికి పోతున్నాను. అసలే ఫైట్ సీక్వెన్స్ అంట, 1, 2, 3 యాక్షన్ అని గట్టిగా అరుపులు వినపడుతున్నాయి. వీళ్ళైతే కొంతమంది వచ్చేసి టిఫిన్ చేస్తాబోతున్నారు. ఇక్కడ బయట కార్లు ఉన్నాయి చూడండి, దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.